చాయ్. ఇక్కడ ప్రెస్ ఓనర్ సాయం సార్ కా? అమ్మ ఠాకూర్దా. సారదా. ఇక్కడ రోజీ నాకు డ్యాన్స్ టీచర్ ఉండేది. రోజీ మనీ రోజీది? এত বছরে তো রোজিদিকে কেউ খুঁজতে আসেনি. আপনি কি ওনার কোনো আত্মীয়? চালা চালা দেখ রবেন মানে ওই ট্রাস্ট দেখভাল করার মতন কেউ ছিল না, তাই বন্ধ হয়েছে. তাদের মধ্যে অনেকেই নিরুপায় হয়ে পড়েছিল. কেউ কেউ আবার তাদের পুরনো জীবিকাতেই ফিরে যায় সন্তানদের খাবার জোগাড় করার জন্য. অনেকগুলো পরিবার এখনো রয়েছে ওই সোনাগাছিতে. আমি তখন খুব ছোট ছিলাম, আমারও পরিষ্কার মনে নেই। শ্যামদাদা চলে যাওয়ার পরে রোজি দিদিও চলে যায় শ্যামদাদাকে খুঁজতে। শেষ খবর পেয়েছিলাম যে ওরা নিজেদের গ্রামেই দুজনে খুন হয়ে গেছে। বাসু মানে রেকর্ড কে টেন্ডা বালি ইউর অনার, আই এম রিয়েলি সরি ইউর অনার. But in my career of close to about 35 years, I've never seen something as preposterous or as absurd as this. Punarjanma. Ante chesina tappuni kappi puchukodaniki vere margam leka ilanti oka third grade concept tho vacharu. Mudai oka filmmaker your honor. Oka video shoot chesi danni ikkada present chesi ade evidence antunaru. ఇది 16th century కాదు యువర్ ఆనర్, వీఆర్ ఆన్ ద 21st century. ఇలాంటి ఒక విషయాన్ని మనం ఎవిడెన్స్ గా కోర్టులో ఎక్సెప్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇంకొకడు ఎవడో నేనే అంబానీ మళ్ళీ పుట్టాను రిలయన్స్ ఆస్తి మొత్తం నాది అని వస్తాడు. బట్ జస్ట్ టు హంబ్లీ రిమైండ్ ద ఆనరబుల్ కోర్ట్ యువర్ ఆనర్, హిప్నోథెరపీ ఇస్ నాట్ మెడికలీ అప్రూవ్డ్ ఇన్ ఇండియా. ఇజన్ ఇట్ సో ప్రొఫెసర్? Yes, but it there isn't. సో యువర్ ఆనర్, ఐ విల్ కన్క్లూడ్ విత్ టూ థింగ్స్. హిప్నోసిస్ రిజల్ట్స్ ని ఒక కేసులో సాక్ష్యంగా తీసుకోలేము. అండ్ సెకండ్లీ, పునర్జన్మ ఒక మూఢనమ్మకం, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. దట్ బి ఆల్ యువర్ ఆనర్. విత్ దాట్ ఐ రెస్ట్ మై కేస్. థ్యాంక్ యూ. You may leave now, ma'am. Krishnamurthy garu, mee nuduti meeda entadi niluna sir? Vishnu bhaktula aina meeku pratyeganga gurtu cheyana avasaram ledu. Sri Mahavishnuvu tana 7va punarjanmalo ramudila ayodhilone janminchadu. అక్కడ మేం గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే గాని రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు యువర్ ఆనర్. మూఢనమ్మకమని కొట్టిపారేయలేదు. 1939లో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధిబాయి కేస్ దేశమంతటా సంచలనమైనప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని 15 ఇంటెలెక్చువల్స్తో ఒక కమిషన్ వేసి విచారించారు. ఈ దేశంలోకెల్లా అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు. అంతే తప్ప అది మూఢనమ్మకమని సిగ్గుపడలేదు. ఇన్ఫ్యాక్ట్ శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ శ్యామ్ సింగారావు కాబట్టే తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు. There is no copyright violation in this case, Your Honor. Nijanna ite nirupinchochu. Kani idi satyam. Saaksham undadu, Your Honor. The final judgment is adjourned for tomorrow. ఇవాళే ఆఖరి తీర్పు వెలువడబోతోంది. లాయర్స్ ఇద్దరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ సార్ థెన్ రిక్వెస్ట్ ఎవరైనా నేను మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్.
రమ్మను. ఆఖరి క్షణాన పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నా. కేసులో మీరేం చెప్పదలుచుకున్నారు? వాసుదేవే శ్యామ్ సింగ్ రాయ్, నా తమ్ముడు శ్యామ్ బాబు తిరిగి వాసుగా జన్మించాడని నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. అతనే శ్యామ్ సింగ్ రాయ్. శ్యామ్ సింగ్ రాయ్.